ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లాంటి పనులు చేసుకోవాలి అవి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఇవాళ ట్రై చేస్తున్నాను అనమాట వ్లాగ్ వచ్చేసి ముందుగా మనం కరివేపాకు ఇంట్లో చాలా కరివేపాకు ఉన్నట్లయితే ఈ విధంగా మనం ఎండలో డ్రై చేసుకొని పెట్టుకోవాలి డ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా తయారవుతుంది అది ఇంకా క్రిస్పీగా తయారవ్వాలి కాబట్టి మనం ఒక కడాయి పెట్టుకొని అందులో వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అది బాగా అంటే నులిపితే పౌడర్ అయ్యేలాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇంట్లో సన్ ఇట్లానే జాబ్ హోల్డర్స్ అయితే జాబ్లకు వెళ్ళడము ఇట్లా పని కుదరకపోవడము ఇట్లా అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం పౌడర్స్ ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు సండేస్ వీకెండ్స్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఇంట్లో సో మనకి టైం సేవ్ అవుతుంది ప్లస్ మనం వంట కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకే చేసుకోవచ్చు అనమాట సో కరివేపాకు అయితే ఫ్రై అయింది సో చూసారు కదా మిగిలిన కరివేపాకును కూడా మనం ఇప్పుడు రెండోసారి మళ్ళీ డ్రై చేసుకుందాం కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది కరివేపాకు మాడిపోతే బాగోదనమాట ఇంకో విషయం ఏంటంటే కరివేపాకుని ఇప్పుడు కొత్తగా ప్యాకెట్స్లో బయట పౌడర్స్ అమ్ముతున్నారు ఎందుకంటే హెయిర్కి ఏదో ప్యాక్ వేసుకుంటారంటే నాకు ఇప్పుడు వరకు తెలీదు అట్లా కూడా ఈ కరివేపాకుని మనం పౌడర్ని మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి జీరా పౌడర్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇవంతా ఇవంతా కాకుండా ఇప్పుడు న్యాచురల్గా జీరా పౌడర్ కర్రీస్లో కూడా వేస్తున్నాం కాబట్టి మనం ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక గిద్దెడు వామ్ అయితే వేసాను ఒక గిద్దడికి రెండు రెండు గిద్దెలు జీలకర్ర అయితే వేసానండి ఇప్పుడు వాటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి వాటిని చల్లార పెట్టుకుందాము వేడివేడిగా మనం మిక్సీలో వేయలేం కాబట్టి ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ని కూడా ఎట్లా చేసుకోవాలో చూద్దాము సో చూసారు కదా కొంచెం మిరియాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు అందులోకి రెండు ఇలాయచి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు లేదా నాలుగు లవంగాలు తీసుకున్నాను అవి కూడా ఫ్రై చేసేసాను వాటిని కూడా చల్లార పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని ఫ్రై చే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే పౌడర్ చేసేద్దాము ఇవి కొత్తగా ఏం చేస్తున్నారంటే ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నారు నూనెలో అయినా ఫ్రై చేసుకొని ఆయిల్ యూస్ చేస్తున్నారు ఇది మొత్తం కంటే ఈ విధంగా మనం పౌడర్ చేసి పెట్టుకొని అంటే టూ మినిట్స్లో మనం ఒక 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 ఎగ్ ఈ పౌడర్ కొంచెం కరివేపాకు పౌడర్ కొంచెము మెంతుల్ పౌడర్ కొంచెం వేసి ప్యాక్ లాగా హెయిర్కి కూడా పెట్టుకుంటున్నారు హెయిర్ బాగా గ్రోత్ అవుతుందని చెప్పేసి ఇట్లా కూడా యూజ్ అవుతుందండి అందుకని మనం ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు సెల్లు సెల్లులు టీవీలు కతుక్కుపోకుండా ఇట్లాంటి పనులు ఆడవాళ్ళం మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే అప్పుడు మనం వంట ఈజీగా చేయొచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి పనులు చేసి పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళతో మనం వంట చేసేటప్పుడు ఇట్లా మిక్సీలు వేసుకోవడము వాళ్ళకి అదిలిచ్చడము అట్లా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే కరివేపాకు అయిపోయింది వామ్ పౌడర్ చూసేద్దాము జీలకర్ర పౌడర్ అందులో కొంచెం ఉప్పేసి పౌడర్ అయితే చేసేసాను స్మెల్ అయితే అరోమా అయితే మామూలుగా లేదండి ఇప్పుడు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే వెంటనే గ్యాస్ రిలీఫ్ అవుతుందనమాట సో ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ అయినా చేసుకోవచ్చు మనము నేనైతే మనం ప్రీవియస్ వీడియోస్లో చూపించాము కదా కిచెన్ స్పైసెస్ ర్యాక్ ఆ డబ్బాలో అయితే వేసేసాను ఎందుకంటే దాంట్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇప్పుడు పెప్పర్ పౌడర్ని కూడా అట్లానే మిక్సీ జార్లో వేసేసి చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసేద్దాము ఇదైతే పెప్పర్ చికెన్లోకి మెయిన్గా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు నైట్ పూట ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని పాలలో కలుపుకొని తాగినట్లయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ వీడియోలో పెప్పర్ పౌడర్ని కూడా చూపించేసామన్నమాట అదే డబ్బాల్లో చిన్న చిన్న డబ్బాల్లో వేసి స్పూన్స్ పెట్టినట్టయితే పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు తిరిగే పిల్లలు అయితే ఆ డబ్బాలు కదిలిచ్చి ఆ మూతలు తీసేసి ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ర్యాక్ ప్రిఫర్ చేసామన్నమాట మనం చాలా యూస్ఫుల్గా ఉంది ఇప్పుడు కరివేపాకు పౌడర్ని కూడా అందులోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు జీలకర్ర పౌడర్ పెప్పర్ పౌడర్ కరివేపాకు పౌడర్ ధనియా పౌడర్ సేమ్ ఒకే ర్యాకులో పెట్టేసుకుంటే మనకి ఏవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒకేసారి తిప్పుకొని కరేజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట సో చూశారు కదా మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్